हेलो गाइस ఎలా ఉన్నారు అంత ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మనం ఈ వీడియోలో YouTube ద్వారా అమౌంట్ ఎలా సంపాదించాలి YouTube ద్వారా మనం ఎర్నింగ్ ఎలా గెయిన్ చేయాలి అనే దానిపైన మనం తెలుసుకుందాం దెన్ వైలెట్ లెట్స్ బిగిన్ I'm rich, coming from my body rich, spelling like Versace rich, Jizzy and Beyonce rich, I'm rich, I'm rich, I'm rich. ఓకే మనకు ఆన్లైన్ లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ ఫేస్బుక్ ఉంది ట్విచ్ ఉంది తర్వాత ఇన్స్టా ఉంది ట్విట్టర్ ఉన్నది ఇలా బ్లాగింగ్స్ ఉన్నాయి ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా మనం యూట్యూబ్ని ఎందుకు ప్రిఫర్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్ యూట్యూబ్ని ఎందుకు వై యూట్యూబ్ అని అంటే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అనేది మీ ముందు ఉంచుతాను బికాజ్ యూట్యూబే ఎందుకు అంటే ప్రతి నెల 1.5 బిలియన్ కొత్త యాక్టివ్ యూజర్స్ యూట్యూబ్కి వస్తున్నారు కొత్తగా అకౌంట్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి వ్యూయర్స్ పెరుగుతున్నారు సెకండ్ థింగ్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజన్ ఇన్ ద వరల్డ్ ఈ సెర్చ్ ఇంజన్ ఇప్పుడు గూగుల్ తర్వాత అంతే సెర్చ్ అనేది యూట్యూబ్లో కూడా చేస్తున్నారు థర్డ్ థింగ్ ఇప్పుడు జనరేషన్ ప్రతి ఒక్కరూ ఒక రోజు 1.5 బిలియన్ హవర్స్ యూట్యూబ్ వీడియోస్ని చూస్తున్నారు దాన్ని మనం ఒక ఇయర్స్లోకి కానీ డేస్లోకి కానీ కన్వర్ట్ చేసుకున్నట్లయితే యూట్యూబ్ యొక్క 24 అవర్స్ అంటే 1 డే ఈజ్ ఈక్వల్ టు అవర్ రియల్ లైఫ్ 1,14,000 ఇయర్స్తో సమానం అంటే 1 డేలో అన్ని వ్యూస్ అంతా వాచింగ్ అనేది వెళ్ళిపోతుంది మోస్ట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ టు వాచ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఓన్లీ ఇప్పుడు తనకు ఒక వీడియో చూడాలనుకుంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది యూట్యూబ్లోనే తర్వాత ఈ వీడియోస్ అనేది ఫ్రీ టు యూజ్ ఇది యూట్యూబ్ వాడాలంటే మనకు ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ లాంటిది అవి పెయిడ్ అది ఈ మధ్య వాళ్ళు యూట్యూబ్లో యాడ్స్ రాకుండా ఉండడం కోసం మాది మెంబర్షిప్ వగారు అడుగుతున్నారు కానీ మనకు అది కూడా ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం అంతే తప్ప వేరే ఏం లేదు యూట్యూబ్ అనేది మనకు టోటల్లీ యూసేజ్ అనేది టోటల్గా ఫ్రీ మీ దాంట్లో ఏమైనా చేసుకోండి ఎలా అయినా చేసుకోండి టోటల్లీ ఫ్రీ యూట్యూబ్ బిలాంగ్స్ టు గూగుల్ ఇది గూగుల్కి సంబంధించింది అంటే గూగుల్ ఎంటైర్ వరల్డ్లో టాప్ 1 పొజిషన్లో ఉన్నది గూగుల్కి సంబంధించిన దేన్నైనా కూడా గూగుల్ దాన్ని బూస్టప్ చేసుకుంటుంది సో దాట్ దీనికి ఒక మంచి బ్రాండ్ మంచి ఇమేజ్ అనేది మార్కెట్లో ఉన్నది తర్వాత టిల్ నౌ ఈ రోజు వరకు యూట్యూబ్ స్టార్ట్ అయిన రోజు దగ్గర నుండి ఈ రోజు వరకు ఎటువంటి ఎర్రర్స్ కానీ యూట్యూబ్ డేటా అనేది లీక్ అవడం లాంటివి కానీ యూట్యూబ్లో ఫలానా ఎర్రర్ ఉన్నది ఆ వీడియో సరిగా రావు వీడియో ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఉన్నాయి దాంట్లో మీరు కనుక చూసుకున్నట్లయితే యూట్యూబ్లో వచ్చినంత క్వాలిటీతోని యూట్యూబ్లో వచ్చినంత సింక్రనైజేషన్ తోటి మీకు ఏ ప్లాట్ఫామ్ పైన అంత సాఫ్ట్గా వీడియోస్ అనేది రన్ కావు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈ రోజు వరకు లేదు ఎటువంటి కాంప్రమైజేషన్ ఈ క్వాలిటీ విషయంలో కాంప్రమైజేషన్ అనేది యూట్యూబ్లో ఉండదు మీరు ఫస్ట్ 4K ఫస్ట్ 2K తర్వాత ఫస్ట్ హెచ్డి హెచ్డిఆర్ ఇవన్నీ కూడా యూట్యూబ్లోనే వచ్చాయి ఈ వీడియోకి సంబంధించి తర్వాత ఈ అప్డేటింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రతిసారి తమకు తాము అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతూ ఉంటుంది ఒకప్పుడు మనము యూట్యూబ్లో వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలంటే కింద ఒక రౌండ్ వచ్చేసి 10 సెకండ్స్ 5 సెకండ్స్ అట్లా ఉంటుండే ఇప్పుడు డబుల్ క్లిక్ చేయడం ద్వారా వెళ్ళిపోతుంది డబుల్ ట్యాప్ చేయడం ద్వారా వస్తుంది ఇలా ఆప్షన్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఫస్ట్ ఓన్లీ వీడియోస్ ఉన్నారు దాని తర్వాత లైవ్ అని పెట్టారు దాని తర్వాత షార్ట్స్ అని ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు తర్వాత వచ్చేసి 11th ఏంటంటే ఇది ఒక్క జనరేషన్కి మాత్రమే లిమిటెడ్ వీళ్ళు మాత్రమే చూడాలి వీళ్ళు చూడకూడదు వీళ్ళకి ఇది ఉండదు అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది ఫేస్బుక్ ఇప్పుడు 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ లోపు పిల్లలు ఫేస్బుక్తో వాళ్ళకి అంత అవసరం లేదు నాలెడ్జ్ కూడా ఉండదు అంత అవసరం లేదు అదే మోర్ దాన్ 80-90 ఇయర్స్ వాళ్ళకి కూడా ఫేస్బుక్ అనేది వాళ్ళంతా ఇంట్రెస్ట్గా చూడరు అంత వాళ్ళకి అవసరం లేదు బట్ యూట్యూబ్ అనేది పుట్టిన బేబీ దగ్గర నుండి ఓల్డర్ పర్సన్ కూడా యూట్యూబ్ అనేది యూజ్ చేస్తున్నారు పుట్టిన బేబీ వాడు పడుకోవడానికి ఒక వీడియో లేకపోతే వాడు ఆడుకోవడానికి ఒక వీడియో వాడు ఏడుస్తుంటే మనకి యూట్యూబ్ ఓపెన్ చేసి మనకి ఇవ్వడం ఇలాంటిది జరుగుతుంది యాక్చువల్లీ ఇది చేయకూడదు బట్ యూసేజ్ అనేది చేస్తున్నారు ఇప్పుడు చాలా ఓల్డ్ పర్సన్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు రిలీజియన్ సాంగ్స్ కానివ్వండి లేకపోతే పీస్ఫుల్ సాంగ్స్ అనివ్వండి ఇవన్నీ కూడా యూట్యూబ్ నుండే వాళ్ళు యూజ్ చేస్తున్నారు
సో ఎటువంటి లిమిటేషన్ అని లేదు. చిన్నపిల్లలకి ఉన్నది, కిడ్స్ యూట్యూబ్ ఉన్నది, యంగర్స్ యూజ్ చేస్తున్నారు, ఎడ్యుకేటర్స్ యూజ్ చేస్తున్నారు, ఆ తర్వాత మిడ్ ఏజ్ యూజ్ చేస్తున్నారు, ఓల్డ్ ఏజ్ యూజ్ చేస్తున్నారు, లేడీస్ యూజ్ చేస్తున్నారు, అన్ని జెండర్స్ యూజ్ చేస్తున్నారు. సో దీనికి లిమిటేషన్ అనేది అస్సలు లేదు, ప్రతి ఒక్కరు దీన్ని ఆదరిస్తున్నారు. సో దీనికి అంత క్రేజ్ ఉంది. ఏదైతే ఇంత క్రేజ్ ఉంటుందో అక్కడ ఎర్నింగ్ అనేది మనకు పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ మనకు వచ్చేసి యూట్యూబ్ అనేది ఎలా వర్క్ చేస్తారు, అంటే మనకి అమౌంట్ ఇవ్వడంలో అది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఫస్ట్ ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే సర్టెన్ అమౌంట్ యాడ్స్ కోసం అని సర్టెన్ బడ్జెట్ని తీస్తారు. ఆ బడ్జెట్ని తీసుకెళ్లి వాళ్ళు ఒకవేళ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కనుక వాళ్ళు యాడ్స్ ఇవ్వాలి అనుకున్నట్లయితే గూగుల్ యాడ్స్ దగ్గరికి వచ్చి నా బడ్జెట్ ఇంత, నా ప్రొడక్ట్ ఇది, దీనికి నాకు నువ్వు యాడ్స్ అనేది రన్ చేయించాలి అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. సో గూగుల్ యాడ్స్ ఏం చేస్తుంది, ఆ ప్రొడక్ట్ని వాళ్ళ యాడ్ని ఆ అమౌంట్ని తీసేసుకొని దాంట్లో కొంత షేర్ గూగుల్ యాడ్స్ ఉంచుకొని రిమైనింగ్ షేర్ అనేది ఎవరిపైనైతే యాడ్స్ని క్యాంపెయిన్ చేస్తామో వాళ్ళకి ఇవ్వడం కోసం గూగుల్ యాడ్సెన్స్కి ఆ వర్క్ని అప్పచెప్తుంది. గూగుల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కూడా అదే. కాకపోతే ఈ యాడ్స్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది రెండు సేమ్, బట్ బడ్జెట్ని బట్టి మార్కెటింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలా యాడ్స్లోకి వెళ్ళాలా అనేది ఉంటుందన్నమాట, రెండు సేమ్. ఈ గూగుల్ యాడ్సెన్స్ యొక్క వర్క్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన యాడ్ ఏ కేటగిరీకి బిలాంగ్ చేస్తుంది ఆ గూగుల్ యాడ్సెన్స్ అనేది చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గేమింగ్ సంబంధించిన వీడియోస్ ఎక్కువ చేస్తాం, నాకు వచ్చే వ్యూస్ కూడా గేమింగ్ సంబంధించిన వాళ్ళే వస్తారు. సో నా పైన కనుక సిమెంట్కి సంబంధించి ఒక యాడ్ ఇచ్చారనుకోండి, మన వీడియోస్ చూసే వాళ్ళకి అది అవసరం లేదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. సో మన పైన ఏంటి, మొబైల్స్ గాడ్జెట్స్ తర్వాత గేమ్స్కి సంబంధించినవి, తర్వాత ఈ స్క్రీన్కి సంబంధించినవి, స్పెట్స్కి సంబంధించినవి, ఇలా గేమింగ్కి రిలేటివ్, గేమింగ్కి ఏదైతే సంబంధం ఉంటుందో వాటికి సంబంధించిన యాడ్స్ నా ఛానల్ పైన ఇస్తే ఎక్కువగా రీచ్ ఉంటుంది. సో వాళ్ళు ఆ ఏ కేటగిరీ అనేది డివైడ్ చేసి ఈ యాడ్సెన్స్ అనేది యూట్యూబర్స్కి ఇస్తుంది. అప్పుడు యూట్యూబ్ పైన క్యాంపింగ్ నడిచినప్పుడు ఆ యూట్యూబ్ నుండి వచ్చే యాడ్స్ అనేది కస్టమర్లు వాళ్ళు మొబైల్తోనా ల్యాప్టాప్తోనా లేకపోతే పీసీతోనా లేకపోతే టీవీలోనా ఎక్కడ చూస్తారో చూస్తున్నప్పుడు ఆ యాడ్స్ అనేది యాడ్స్ వాళ్ళకి రీచ్ అయినప్పుడు వాళ్ళు దాని ద్వారా పర్చేజ్ చేసినా లేకపోతే దాని ద్వారా ఆ లింక్ని విజిట్ చేసినా ఆ విధంగా యూట్యూబర్స్కి అమౌంట్ అనేది వస్తుంది. సో ఇది అసలు ప్రాసెస్. ఈ విధంగా యూట్యూబ్ అనేది తన ఎర్నింగ్ని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా గూగుల్ అనేది తన యాడ్స్ని యూట్యూబ్ పైన రన్ చేసి అమౌంట్ని డిపెండ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గూగుల్లో ఎక్కువగా ట్రెండింగ్లో ఉండే టాపిక్స్ ఏంటి, దేనిపైన ఎక్కువ యాడ్స్ అనేది రన్ అవుతాయి, ఎక్కువ వీడియోస్ అనేది వెళ్ళిపోతాయి. గూగుల్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది నేను మొత్తం సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది మోస్ట్ పాపులర్ టాపిక్స్ ఏంటంటే ఎక్కువగా వ్యూ అయ్యే టాపిక్స్, ఫస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోస్ బాగా పాపులర్ ట్రెండింగ్లో ఉంటాయి. దాని తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసి మ్యూజిక్, ఆ తర్వాత వచ్చేసి పీపుల్స్ మరియు బ్లాగ్స్, బ్లాగ్స్ కానివ్వండి వ్లాగ్స్ కానివ్వండి వాటికి సంబంధించినవి థర్డ్ లెవెల్లో ఉన్నాయి. ఫోర్త్ లెవెల్లో గేమింగ్ ఉంది, ఫిఫ్త్ లెవెల్లో ఫిల్మ్ అండ్ యానిమేషన్ ఉన్నది, సిక్స్త్ లెవెల్లో ఎడ్యుకేషన్, సెవెంత్ లెవెల్లో లైఫ్ స్టైల్ లైక్ షాపింగ్ కానివ్వండి, రివ్యూస్ కానివ్వండి, లేకపోతే అది కుక్కర్ తీసుకొచ్చి రివ్యూ చేశారా, మొబైల్ మొబైల్ టెక్నికల్ గాడ్జెట్స్ కూడా దీంట్లోనే వస్తుంది, మొబైల్ రివ్యూస్, ఆ తర్వాత ఈ ఐటమ్ రివ్యూస్, ఇలా లైఫ్ స్టైల్ సంబంధించిన వీడియోస్ ఎట్సెట్రా ఎట్సెట్రా. దాంట్లో సెవెంత్ దాంట్లో వచ్చింది. ఎయిత్లో కామెడీ ఉంది, కామెడీ స్టాండప్ కామెడీ స్టాండ్ బై కామెడీస్ ఇవి ఉంటాయి. ఈ షోస్ అనేది ఎయిత్ కేటగిరీలో అంటే లాస్ట్ కేటగిరీలో వచ్చాయి. నైన్త్ కేటగిరీలో వచ్చేసి స్పోర్ట్స్ ఉన్నాయి, టెన్త్ కేటగిరీలో వచ్చేసి న్యూస్ అండ్ పాలిటిక్స్ ఉన్నాయి. ఇది మెయిన్ కేటగిరీస్, దీనిపైన ఎక్కువ యాడ్స్ రన్ అయ్యే అవకాశం ఉంది. మనం వీటిపైన ఎక్కువ టాపిక్స్ అనేది చేయడము అంటే ఎక్కువ వీడియోస్ చేయడం అనేది కాన్సన్ట్రేట్ చేస్తే మనకు చాలా బాగా రీచ్ అనేది వస్తుంది. దీన్ని డివైడ్ చేసుకొని మీరు ఏ కేటగిరీని సెలెక్ట్ చేయాలి అనేది మీరు చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎక్కువగా ఏ కంట్రీస్ ఈ యూట్యూబ్ని యూజ్ చేస్తాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఎంటైర్ వరల్డ్లో టాప్ మోస్ట్ వ్యూవింగ్ అంటే యూట్యూబ్ని వాడే కంట్రీ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్. యుఎస్ అనేది అసలు వరల్డ్ మొత్తం వాచింగ్ ఒకవైపు, యుఎస్ ఒక్క వాచింగ్ ఒకవైపు ఉన్నది, అంత భయంకరంగా ఉన్నది. సెకండ్ లార్జెస్ట్ యూసేజ్ ఎవరు అంటే మన ఇండియా. సో మనము అంత యూజ్ చేస్తామన్నమాట ఈ మన ఇండియాలో. అసలు ఈ భూమి ఎప్పుడు పెరిగింది, నార్మల్గా అయితే 2019 వరకు యూట్యూబ్ యొక్క రీచ్ అనేది మరియు ఏం లేదు, నార్మల్గా ఉన్నది. ఎప్పుడైతే జియో ఇండియాలో అడుగు పెట్టిందో ఇండియా అన్ని దేశాలని దాటుకుంటూ సెకండ్ లెవెల్కి వచ్చింది. కానీ మనకు రాబోయే కాలంలో 5G వస్తుంది. 5G అనేది ఇప్పుడున్న దానికంటే కూడా
చాలా ఫాస్ట్గా చీప్గా డేటా అనేది దొరుకుతుంది. సో యూట్యూబ్ యూటిలైజేషన్ అనేది పెరిగిపోతుంది. సో వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్ అనేది జనాల్లోకి ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే నేనేమంటున్నా అంటే ఇప్పుడు షార్ట్లీ 5G కూడా రిలీజ్ అయిపోతుంది. సో యూట్యూబ్ ఇంకా బూమ్ బామ్ అది గైస్. సో బీ కేర్ఫుల్, ఒకవేళ ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే తొందరగా చేసేసుకోండి మీరు. సో దట్స్ ద థింగ్. తర్వాత వచ్చేసి ఫైనల్లీ మనం ఏ విధంగా వేస్ టు మేక్ మనీ ఆన్ యూట్యూబ్, యూట్యూబ్ లో మనీని ఎన్ని విధాలుగా ఎర్న్ చేయడానికి దారులు ఉన్నాయి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ థింగ్ ఏంటంటే యాడ్స్ అనేది మనకు మన మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యాడ్స్ అనేది మన పైన నడుస్తాయి. తర్వాత కొన్ని కంపెనీస్ స్పాన్సర్షిప్ కూడా ఇస్తాయి మనకి. ఎఫిలియేట్ మార్కెటింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒక ప్రొడక్ట్ని నేను రెఫర్ చేస్తాను, రెఫర్ చేయడం వల్ల ఎవరైతే దాన్ని పర్చేజ్ చేయడం కానీ అది ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చేస్తే నాకు ఎర్నింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ని నేను చూపిస్తున్నాను, పెయిడ్ యాప్ని. దీంట్లో మీరు పర్చేజ్ చేసినట్లయితే ఇప్పుడు నా ప్రమోషనల్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అని నేను చెప్పాను. 10% కంపెనీ వాడికి డిస్కౌంట్ ఇస్తుంది, ప్లస్ నాకు నా ద్వారా కంపెనీని నేను రెఫర్ చేస్తాను నాకు అమౌంట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ మనం చూస్తుంటాం అమెజాన్లో ఇప్పుడు ఏ యూట్యూబర్ అయినా కూడా కింద లింక్స్ ఇస్తాడు, నేను వాడే మైక్, నేను వాడే మొబైల్, నా చెడ్డీ, నా బనీ, నా డ్రయర్ అని ఇస్తారు కింద. చాలామంది ఏంటంటే వాడికి ఆ థింగ్ నెసెసరీ. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక మొబైల్ తీసుకోవాలి, యాపిల్ ఐఫోన్ XR తీసుకోవాలి. నాది XR, నేనేమన్నా అంటే అమెజాన్లో కొన్నాను, ఇంత కొన్నా, ఇది మీరు ఒకవేళ కొనాలనుకుంటే ఇది లింక్ కొనండి అని. వాడికి ఐఫోన్ XR కావాలి. వాళ్ళు ఏం చేశారంటే నా లింక్ ద్వారా కనుక వెళ్తే నాకు ఒక 2-3% నాకు మార్జిన్ వస్తుంది. అంటే నువ్వు ఒక 50,000 చేసుకుంటే నాకు 500 రూపీస్ 600 రూపీస్ నాకు అమెజాన్ ఇస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ వీడికి రావద్దు అని ఆలోచిస్తుంది చాలామంది. 90% అంతే ఉంటారు అబ్బా, 90% మన దగ్గర అంతే ఉంటారు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి అమెజాన్లో మీరు ఆ ప్రోడక్ట్ని కొన్నా కూడా మీకు అదే ప్రైస్. ఇక్కడ యూట్యూబర్ ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళి కొన్నా కూడా మీకు అదే ప్రైస్. అటువంటిప్పుడు మీరు యూట్యూబర్ ఇచ్చిన లింక్ ద్వారా కొనడం వల్ల యూట్యూబర్కి ఒక రూపాయి వస్తుంది కదా బ్రో. అలా చేస్తే యూట్యూబర్ కూడా కొంచెం వాడికి మరీ లేకపోయినా కొంచెం అంతో ఇంతో వానికి నువ్వు ఒక సపోర్ట్ చేసిన వాడివి అవుతావు కదా. అది గైస్, మీరు వాడిచ్చిన లింక్లో వాడిచ్చిన ప్రోడక్ట్నే కొనాల్సిన పని లేదు. వాడిచ్చిన లింక్లో లింక్ ఓపెన్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా వాడికి దానిపైన కమిషన్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి అప్పటి వరకు, అది క్లోజ్ చేయకుండా ఉన్నంత వరకు మీరు ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐఫోన్ XR కొనండి అని ఇచ్చాను. నేను మీకు కావాల్సింది ఐఫోన్ XR కాదు, మీకు ఏం కావాలంటే ఓపెన్ చేశారు, చూశారు, నచ్చలేదు, కిందనే ఒక టీషర్ట్ ఉన్నది, ఆ టీషర్ట్ని మీరు పర్చేజ్ చేశారు. ఆ టీషర్ట్ని పర్చేజ్ చేసినందుకు కూడా నాకు ఒక 5-6 రూపీస్ ఒక 10 రూపీస్ నాకు అమెజాన్ అనేది నాకు పేమెంట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే ఓన్ బిజినెసెస్. నేను ఒక ఇంటీరియర్ డిజైనర్ని అనుకోండి, నేను ఏ విధంగా డిజైన్ చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నాను, వీడియోస్ అనేది బ్లాగ్స్ తయారు చేస్తున్నాను అనుకోండి, అది నేను చేస్తూ ఉంటే ఎవరైతే వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, ఒక చేసినందుకు ఎంత తీసుకుంటారు మీరు అంటే నేను ఇది చేసుకుంటాము అంటే నేను చూసా నాకు నచ్చింది, నేను అతనికి డైరెక్ట్గా కాల్ చేస్తాను కదా, బ్రో నాకు కూడా ఇట్లా డిజైన్ చేయాలి, మీరు ఎంత చేస్తారు, ఎంత చార్జ్ చేస్తారు అంటే వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్గా ఒక వాళ్ళ బిజినెస్ని ప్రమోషన్ చేసుకుంటూ వాళ్ళు కస్టమర్ని గెయిన్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఈ యూట్యూబ్ యాడ్స్ అయితే వస్తాయి, స్పాన్సర్స్ అయితే వస్తాయి, అఫిలియేట్ మార్కెటింగ్ నడుస్తూనే ఉంటుంది. ఈ ఎర్నింగ్ ఒక మొత్తం ఒక సైడు, మన బిజినెస్ ప్రమోషన్ని ఒక సైడ్. చాలామంది డాక్టర్లు ఇలా వీడియోస్ చేసి ఎంతో బిజీ అయిన వారని నేను చూసాను. ఈ విధంగా మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఐ హోప్ చాలా లాంగ్ అయిందని అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం ఏదైతే మనం టాపిక్స్ అనేది చూపించామో, ఎంటర్టైన్మెంట్ ఇవి, దాంట్లో నీచ్ అని ఒక కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీ ద్వారా మనం కరెక్ట్ వేలో మనం ఏ యూట్యూబ్ వీడియోస్ చేస్తే మనకి ఎంత రీచ్ వస్తుంది, ఏ విధంగా మనము యూట్యూబ్ పైన ఎర్న్ చేసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి అనే దానిపైన నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీకు ఇది నచ్చితే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అని, లేదంటే ఇక్కడికి ఆపేద్దాము. ఓకే గాయస్, ఈ వీడియోకి ఇంతే. మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే మీరు డెఫినెట్లీ డిస్లైక్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ప్లీజ్ డిస్లైక్ చేస్తే ఎందుకు నచ్చలేదో కూడా కొంచెం నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుని బెటర్ వీడియోస్ నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోకి ఇంతే, మరి సరికొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, జై హింద్.